భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక విప్లవం తీసుకొచ్చి 30 రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఆ రోజు వృద్ధులు వితంతులకి. ఆ రోజుల్లోనే 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రతను కల్పించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాని వారసత్వంగా వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 30 రూపాయలు పెన్షన్ 70 రూపాయలు చేశాడు. మళ్ళీ ఆ 70 రూపాయలు 200 పెంచింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. 200 రూపాయలు పెన్షన్ 2000 చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వరకు చేశారు. 2000 ఉన్నప్పుడు మేము 3000 ఇస్తా ఉన్నాం, జగన్ 3000 ఇస్తున్నారు, జనం ఆయన గెలిపించారు, ఎట్లా 3000 ఇస్తానన్నట్టు ఊళ్ళో నాయకులు వదలగొట్టారు. కానీ 250 పెంచితే అవాక్ అయ్యారు, విడతల వారీగా పెంచుకున్నాడు. చివరికి మన జనవరి ఫిబ్రవరి మార్చి 3 నెలలు మాత్రమే ఆయన 3000 ఇచ్చాడు. మేము ప్రకటించాం 4000 ఇస్తామని చెప్పాం, నమ్మద్దు అన్నారు. ప్రజలు మా మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచారు, గొప్ప విజయాన్ని ఇచ్చారు, చరిత్ర సృష్టించారు. ఈ రాష్ట్రంలో దేశంలోనే ఒక గొప్ప విజయాన్ని తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వాలకు గొప్ప విజయాన్ని మీరు అందించారు. ఈ ఫలితంగా ఏదైతే చెప్పామో తెలుగుదేశం జనసేన బీజేపీలు చెప్పిన విధంగానే మీకు ఎన్నికలకు ముందు మేము ప్రకటించాం. ఈ 3 నెలల నుంచి మీకు నెలకు 1000 రూపాయలు కలిపి జూలై 1వ తారీఖున 4000తో కలిపి 7000 ఇస్తున్నాం. ఇచ్చావా లేదా? ఏమా ఇచ్చావా లేదా? 7000 రూపాయలు మనం 1వ తారీఖు ఇచ్చాం. మళ్ళీ 4000 రూపాయలు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు డప్పు కళాకారులు ఇటువంటి వాళ్ళందరూ కూడా మనం ఇవ్వడం జరిగింది.